చింతపండు మర్చిపోయినరా, ఒక 1/4 కిలో తీసుకురావా. ఆ సరే. ఒక 10 రూపాయల అల్లం కూడా. సరే. అరే అరే, అలాగే ఒక 5 రూపాయల పచ్చిమిర్చి కూడా రా. అమ్మా ఏంటే నువ్వు, లిస్ట్ రాసిమ్మన్నాను కదా మళ్ళీ మర్చిపోయావో, ఫోన్లు చేస్తావు. ఏది ఓ పట్టాను గుర్తుండదా నీకు? పనుల్లో పడి మర్చిపోయానరా. ఆ నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మరి, పెద్ద ఓడబొడసేసి పనులే ఉన్నాయండి నీకు. ఖాళీగా ఇంట్లోనే కదా ఉండేది. ఇంకోసారి ఏమన్నా తమ్మని చెప్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఓ పెద్ద పనోళ్ళగా అంటున్నట్టున్నాను పదే పదే చెప్పడం. ఏంటి తమ్ముడు, ఎవరి మీద ఆరోపణలు? మా అమ్మ మీద అనుకున్నాను. ఏమనుకున్నావు? నువ్వు అరిసేది మీ అమ్మ మీద అని. ఎందుకంటే చాలా స్వేచ్ఛగా, చాలా ఈజీగా మన కోపాలని, చిరాకుల్ని, ఫ్రస్ట్రేషన్ని చూపించేది ఒక అమ్మ పైనే కదా. అదేంటన్నా అలా అంటావు? మరి ఇందాక నువ్వు అన్న మాటలు ఇంటికెళ్లి మీ నాన్న అనగలవా? అంతెందుకు? ఇందాక కూడా అతనికి కందిపప్పు కట్టడం మర్చిపోయాడు కదా, మరి అతని మీద అరవలేదే. ఏ తిరిగి తిట్టేస్తాడని భయమా? అదే అమ్మాయితే మనం ఏమన్నా పడతది, ఏమీ అనుకోకుండా అన్ని టైం పెడతది అని ఒక అలుసు. చిన్నప్పుడు మాటలు నేర్పిన అమ్మనే అనేసి మాటలంటే ఆవిడికి బాధ అయ్యదా? వేస్తది. కానీ అన్ని మర్చిపోయి నీ గురించి పనిచేస్తది. ఎందుకంటే అమ్మ అంటే కేవలం బంధమే కాదు, బాధ్యత కూడా. అందుకే నువ్వు అలిగినా, అరిచినా, ఓడినా, గెలిచినా నీ గురించి ఆలోచిస్తా ఉంటుంది. అన్నా నాకు కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టం అన్నా, ఏదో చిరాకులో అలా అనేసాను. అందరికీ అమ్మ అంటే ఇష్టం ఉంటది తమ్ముడు, కానీ ఎక్కువగా కోపాలు చిరాకులే చూపిస్తా ఉంటాం. కనీసం అప్పుడప్పుడైనా మన ప్రేమని ఇష్టాన్ని చూపిస్తే అమ్మ ఆనందంగా ఉంటది. తమ్ముడు, అమ్మది జీతం లేని జీవితం. మనం తిరిగిచ్చేది ఏమైనా ఉందంటే అది మన ప్రేమ ఒక్కటే. మీ అమ్మగారు చాలా లక్కీ అన్నా నీలాంటి కొడుకున్నందుకు. మాటల్లోనే ఎంత ప్రేమ కనిపిస్తుందంటే నిజంగా మీ అమ్మగారిని నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో ఆవిడ అదృష్టం అది. ఆవిడ అదృష్టం ఏంటి తమ్ముడు, అమ్మ ఉండడమే ఒక అదృష్టం, అమ్మతో ఉండడమే మన అదృష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టం కన్నా అమ్మే గొప్పది. మీ అమ్మగారు ఎక్కడుంటారన్నా, నీతోనే ఉంటారా? అమ్మ నాకు కనిపించిన దేవత నువ్వే, నన్ను కనిపించిన దేవతమే నువ్వే. నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా గుండె కండతడి పెడతానే ఉంటుంది. నువ్వు లేవనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంటది. నువ్వు ఉన్నప్పుడు నేను ఈ మాట నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.